గ్రామ సమస్యలపై దృష్టి సారించాల్సిన బాధ్యత సర్పంచ్లపై ఉందని కావలి నియోజకవర్గ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా ఎన్నికైన అభ్యర్థులకు అభినందన సభ జరిగింది. బోగోలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ ఆత్మీయ సభకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బోగోలు సర్పంచ్ పందిపాటి అనితను ఎమ్మెల్యే రామిరెడ్డి సన్మానించారు. వారితో పాటు మండలంలోని 16 పంచాయతీలను వార్డు సభ్యులను ఘనంగా సన్మానిస్తూ అభినందించారు. గ్రామ సమస్యలపై దృష్టి సారించాల్సిన బాధ్యత సర్పంచ్లపై ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించే కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు రోడ్లు, సైడ్ కాలువలు రూపకల్పనకు సుమారు 35 కోట్ల రూపాయల నిధులను త్వరలో సీఎం జగన్ మంజూరు చేయనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, కావలి ఏఎంసీ చైర్మన్ మన్నేమాల సుకుమార్ కుమార్ రెడ్డి, బోగోలు మండల వైసీపీ కన్వీనర్ మద్దిపోయిన వీరరఘు, సర్పంచ్ పందిపాటి అనిత, విశ్వనాథరావుపేట సర్పంచ్ గండూరి మంజుల, వైసీపీ నాయకులు పెంచలయ్య, మేకల శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ పర్రి సులోచనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భూగోళ మండలంలో మీరు చూపిన ఆదరాభిమానానికి తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నా మీద కూడా ఉంది. మా నాయకులు అందరినీ కూడా సమన్వయపరుచుకొని తప్పకుండా భూగోళ అభివృద్ధికి మా సాయశక్తిగా కృషి చేస్తామని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంతకుముందు కొంతమంది సోదరులు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నీటి సమస్య, ఈవేడైతే సాగునీటికి ఎక్కడ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా సాగునీటికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకరా కూడా పండే విధంగా ఈరోజు మనం నీటిని తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి అందించడం జరిగింది. అదేవిధంగా సాగునీటికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ మండలంలో ఉన్నాయని మాకు దృష్టిపెట్టింది. అది కూడా తెలుసు. ముఖ్యంగా అదిమడుగు పంచాయతీలో మేజర్ ప్రాబ్లం ఈ తాగునీటి సమస్య ఉంది. అదేవిధంగా భూగోళలో కొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని వార్డుల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరలో పర్మనెంట్ సొల్యూషన్ దానికి సంబంధించి ఈరోజు ఎస్జీవి కంటే ఇక్కడ సోమవారంపాడు అక్కడ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించున్నారు. దానికి సంబంధించి పైప్ లైన్స్ అని కూడా వేస్తున్నారు. ఈ హైవేని దాటి తూర్పు వైపు ఉన్న పగ ప్రాంతాలకు కూడా కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంది. వాటిని తప్పకుండా తొందరగా ఇవ్వటమే కాకుండా మన కావలి నియోజకవర్గం మొత్తానికి కూడా సంబంధించి ఈరోజు జల మిషన్ అనే ఒక ప్రోగ్రామ్ ని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాంతంలో భూగోళ మండలమే కాదు అన్ని మండలాలను కూడా కలుపుతూ సోమశివ వాటర్ డైరెక్ట్ గా అన్ని మండలాలకు వచ్చే విధంగా, దానికి సంబంధించి ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా వచ్చే విధంగా, ఏ గ్రామం కూడా నీటికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క గ్రామానికి నీరు ఇవ్వాలని ఈరోజు మన జిల్లాకి కూడా దాదాపు 3,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించబోతున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆ ప్రాజెక్టు తొందరలో మన నెల్లూరు జిల్లాలో కూడా ప్రారంభిస్తారు. తప్పకుండా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ ప్రాజెక్టు మొత్తం కూడా అన్ని గ్రామాలకి నీరు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భూగోళ మండలానికి వస్తే ఈ మండలం ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ఈ ప్రాంతంలో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రావాలని మనం కోరుకుందాం. దానికి సంబంధించిన అనేక భూములు కూడా ప్రభుత్వానికి ఉన్నాయి. వాటిలో మంచి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు, గ్రామ ప్రజలకి పనులు వచ్చే విధంగా తప్పకుండా చేస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు గ్రామాలు రోడ్లు లేక పెద్దలు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి సంబంధించి
మన ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ఈరోజు మన మండలాలు అన్నిటికీ కలిపి దాదాపు 35 కోట్ల రూపాయలు సీఎం గారు మనకి ఇవ్వబోతా ఉన్నారు. తప్పకుండా గ్రామాల్లో రోడ్డు వేయించేది, రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.